ఈరోజు డల్లాస్ మహానగరంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆమర నిరాహార దీక్షకు మద్దతుగా ఇక్కడ ఈరోజు ఒకరోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది. గతంలో పార్లమెంట్ సాక్షిగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీజేపీ రెండు కూడా కలిపి ఒకరేమో 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తే, ఇంకొకరేమో 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటి ప్రధానమంత్రి మోడీ గారు కూడా పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతిలోకి వచ్చి ఈ రాష్ట్రానికి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కూడా కాదు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ నేడు ఈ ఇద్దరు కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలో మోసం చేస్తూ రోజుకొక ప్రకటన చేస్తూ ప్రత్యేక హోదా ఏమైనా జిందా తులసిమాత, ప్రత్యేక హోదా ఏమైనా సంజీవన అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ బలమైన ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆమర నిరాకరణ చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో వారి ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా సాధించేంత వరకు కూడా మేము ఎన్ఆర్ఐలం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. వారి నాయకత్వం వర్ధిల్లాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. జై జగన్! జై జగన్! జై జగన్! జై జగన్! జై జగన్! వి వాంట్ స్పెషల్ స్టేటస్! వి వాంట్ స్పెషల్ స్టేటస్! నా పేరు డాక్టర్ రాఘవ రెడ్డి, ఫిలడెల్ఫియా నుంచి వచ్చాను. ఈరోజు డాలస్లో కృష్ణారెడ్డి కోడూరు గారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం చేస్తున్న నిరాహార దీక్షకు మేమందరం సంఘీభావం తెలియజేస్తున్నాము. ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది, ప్రత్యేక హోదా రాకపోతే ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా తయారవుతుంది. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరం ప్రత్యేక హోదా కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ ఒక్కరోజు నిరాహార దీక్ష కూర్చున్నాం. కావలసిన ఈరోజు YSRCP కార్యకర్తలు ప్రత్యేక హోదా కొరకు నిరాహార దీక్ష చేస్తున్నారు. దానికి సాంఘికభావం పలడానికి ఈరోజు వచ్చాం మేము. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని జగన్ చేసే నిరాహార దీక్షకు ఆ రిజల్ట్స్ వస్తాయని కోరుతూ, ఇచ్చిన మాట నిలబడుకోకుండా ఇలా సతాయించడం బాగుండదు, సక్సెస్ఫుల్ అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రామరెడ్డి, నేను హ్యూస్టన్ నగరం నుంచి వచ్చాను. ఈరోజు ఇక్కడ YSRCP కార్యకర్తలు తలపెట్టి నిరాహార దీక్షకు సంఘీభావం తెలుపుతూ మా హ్యూస్టన్ నుంచి, ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు, ఎందుకంటే ఈ ఎలక్షన్లో వాళ్ళు ఆ ప్రామిస్ చేసి గెలిచారు. బీజేపీ కానీ తెలుగుదేశం కానీ గెలవడానికి కారణం ఆ ప్రత్యేక హోదా ప్రామిస్ చేయడం ఒక రీజన్. ప్లస్ ఇది మన ప్రజల హక్కు, క్యాపిటల్ లేకుండా మనకి ఇచ్చి ఒక ప్రతి రాష్ట్రాన్ని విడదీసి ఈరోజు ఆ పన్ను రాయితీలు ఇస్తామని చెప్పి ప్రజల్ని మోసం చేసి గెలిచారు. వాళ్ళ మాట నిలబెట్టుకుంటారని ఆశిస్తూ హ్యూస్టన్ నుంచి ప్రత్యేక హోదా కావాలని డల్లాస్ కార్యకర్తలందరికీ సంఘీభావం తెలుపుతూ జై జగన్! జై జగన్! స్పెషల్ స్టేటస్! స్పెషల్ స్టేటస్!